Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గోరంట్ల వీడియో ఎపిసోడ్ పై సిఐడి కేసు. టీడీపీ కీలక నేత ఫిక్స్. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా జాతీయ స్థాయిలో సంచలనం రేపిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో సిఐడి కేసు నమోదైంది. మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ను సిద్ధం చేసింది. కుట్రపూరితంగా వ్యవహరించడం, దుష్ప్రచారానికి ఒడిగట్టి గౌరవానికి భంగం కలిగించడం, ఫోర్జరీకి పాల్పడిన అభియోగాలపై ఐటీఐపీసీలోని ఫోర్జరీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మార్ఫింగ్ వీడియోల ద్వారా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రతిష్టకు భంగం కలిగిందన్న ఫిర్యాదుపై టీడీపీ అధినేత ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియా విభాగం ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరించిందని ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు ఐటీడీపీతో పాటు మరికొందరిపై IT-660-60, IPC-465, 469, 471, 153A, 5052, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీ మాధవ్ పేరుతో ఒక వీడియో రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. ఎంపీ ఫిర్యాదు ఆధారంగా విచారించిన అనంతపురం పోలీసులు దానిని మార్ఫింగ్గా నిర్ధారించారు. ఆ మార్ఫింగ్ వీడియోను ఐటీడీపీ సోషల్ మీడియా గ్రూప్ తొలుత సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసినట్లు పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. అయితే ఆ వీడియో అసలైనదేనని అమెరికాకు చెందిన ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్ధారించినట్లుగా టీడీపీ నేతలు వెల్లడించారు. ఎక్లిప్స్ ల్యాబొరేటరీ జారీ చేసినట్లుగా ఓ సర్టిఫికెట్ ను కూడా విడుదల చేశారు. కాగా ఫోరెన్సిక్ సర్టిఫికెట్ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సిఐడి విభాగాన్ని ఆదేశించింది. దీంతో సిఐడి అధికారులు అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని సంప్రదించగా తమకు వచ్చిన సమాచారాన్ని సిఐడి పోలీసులు బయటపెట్టారు. ఆ వీడియో అసలైందేనని తాము ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేయలేదని ఆ ల్యాబొరేటరీ స్పష్టం చేసింది. ఓ సెల్ ఫోన్ లో ప్లే చేస్తున్న వీడియోను మరో సెల్ ఫోన్ ద్వారా రికార్డు చేసిన క్లిప్ ను మాత్రమే ప్రసాద్ పోతిని అనే వ్యక్తి తమకు పంపినట్లు తెలిపింది. ఒక క్లిప్ ను మూడో వ్యక్తి సెల్ ఫోన్ నుంచి రికార్డ్ చేసిన వీడియోను పరిశీలించి నిర్ధారించలేమని కూడా సిఐడి విభాగానికి పంపిన ఇమెయిల్లో స్పష్టం చేసిందని అధికారులు వివరించారు. ఆ ల్యాబ్ రిపోర్టును ట్యాంపర్ చేసి టీడీపీ నాయకులు బయటి పెట్టడం పైన సిఐడి అధికారులు ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. దీంతో ఈ కేసులో ఇప్పుడు టీడీపీకి చెందిన నేతలతో పాటుగా ఆ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియాకు నాయకత్వం వహిస్తున్న ఒక ముఖ్య నేతకు ఇబ్బందులు తప్పవనే చర్చ రాజకీయంగా మొదలైంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో సిఐడి వేసే అడుగులు కీలకం కానున్నాయి.